హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. 1 గంటలోకి అయితే ప్రవేశించాం ఇప్పుడే, 12 దాటి. కానీ వర్క్ ఏం జరగట్లేదు చూడండి, ఎందుకంటే మీకు అర్థమైపోయింది ఈ రోజు పని లేదు. సోమవారం అయినా పని లేదు, ఎందుకంటే మన మేస్త్రి గారు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారి యొక్క నాన్నగారు చనిపోయారంట పెద్ద ఆయన. అందుకని ఈరోజు ఆ ఖనన సంస్కారాలు అయితే చేయాలి కాబట్టి ఆయన డ్రాప్ అయ్యాడు. బాగా ఓల్డ్ మ్యాన్ అంట, చాలా సంవత్సరాల క్రితమే పాపం వెళ్ళిపోవాల్సిందంట. ఇప్పుడు దాకా ఉన్నాడు, ఎట్టకేలకు వెళ్ళిపోయాడు అనమాట. అంటే సారీ అనుకోవద్దు, అంటే ఆయన సమయం అయిపోయింది, బాగా ముసలోళ్ళు కాబట్టి వాళ్ళు మంచంలో ఉండే కంటే కూడా, నిజంగా మంచి చావు అంటారు కదండి, మంచంలో ఉండేదానికంటే ఒక్కసారిగా అట్లా వెళ్ళిపోతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బాగుంటుంది అనమాట. పెద్ద ఛానల్ నుంచి ఉన్నాడంట. అయితే మేస్త్రి గారు అయితే ఆ పని మీద వెళ్ళాడు, ఇక మన ఇంటి పని యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ వీడియోలో చూసినట్టు ఎక్కడ ఉందో అక్కడే ఉందన్నమాట. అయితే ఈరోజు కొత్తగా చేసిన పని ఏంటంటే, నేను చూపిస్తాను ఇది, అక్కడ చూసారా చెట్లు మన ఇంటి మీదకి వచ్చేసినాయి కదా, చెట్లు మొత్తం ఇక్కడ ఉన్నాయి. అది తాతయ్య వాళ్ళే అనమాట, వేరే తాతగారు వాళ్ళయే. ఝాన్సీ తాతయ్య ఇట్లా చెట్లు అడ్డం వస్తున్నాయి, మరి అమ్ముతారా, మరి కొనుక్కుని కట్ చేస్తాము, రేకుల మీద పడినా ఇబ్బంది అవుతాయి కదా, తర్వాత అయినా రేకులు అయిపోతున్నా తాతయ్య అని చెప్పంటే, తాతగారు పెద్ద మనసుతో అయితే కొట్టేసేసి పక్కన పడేయండమ్మా, నేను తర్వాత తీసుకెళ్తాను అని చెప్పన్నారంట. అందుకని మన మోటార్ ఉంది కదా, మోటార్ మీన్స్ మిషన్, ఆ మిషన్తో అయితే పొద్దునే లేచి మొత్తం కోసేసామన్నమాట. కోసేస్తే ఆ పక్కన అత్తమూడు స్థలంలో కూడా పడ్డి అమ్మవాళ్ళు అది పోయింది చూసారా, దాని మీద పడ్డాయి అనమాట. దాన్ని మొత్తం చూపిస్తాగండి మీకు. థ్యాంక్ యూ తాత, సజ్జనరావు తాత. అడగంగానే ఇబ్బంది అవుతున్నాయి పాపం పిల్లలకి, కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు కదా అని చెప్పి ఆలోచించి మాకైతే సహాయం చేసామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మీకైతే. పని అయితే చేశానండి, చూపిస్తాగండి, లేకపోతే ఇంటి మీద బాగా వచ్చేసినాయి, చూపిస్తుంది కూడా. ఇదిగోండి, ఇది ఒక భారీ వృక్షం. యాక్చువల్లీ నేను ఈ అడవిని నరికేటప్పుడు వీటిని నరకదాం అనుకున్నా, కానీ ఎందుకులే అడగలేదు కదా వాళ్ళని చెప్పి కొయ్యలేదు. ఇది కొయ్యడం కొయ్యడం వెళ్ళి ఎక్కడ పడింది, ఆ మూల కర్రగడ ఇరిగిపోయింది. సన్ని శుభ్రం చేశానమాట తమ్ముళ స్థలం వరకు. వీటిని కోసి చక్కగా ఒక కుప్ప వేసా, ఇకపోతే మన ఇంటికి చెట్టు అనేది లేదు, రేకుల మీద పడే అవకాశం లేదన్నమాట. ఇకపై నీట్గా ఉంది, సో హ్యాపీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సజ్జనరావు తాతయ్యకి. అయితే నెక్స్ట్ నేను ఈ పని చేసేటప్పుడు ఇక మాయ అయితే ఝాన్సీ వాళ్ళ నాన్న ఇక్కడికైతే పూర్తిగా మట్టి మోసేసాడు. ఇక్కడ మనం గుంటల్లో ఏం చూసారా నైటు, ఈ మూడు పిల్లర్లకి గుంటలో ఆ గుంటల్లో మట్టి ఇటే వేసా, ఆ మట్టి మొత్తాన్ని చక్కగా తవ్వేసేసి బొచ్చుతో ఇదిగో ఈ గొంతులు అయితే మోసాడు. ఇంకా తవ్వాలి, ఇదిగో ఇదంతా తవ్వి ఇంకొంచెం ఇదిగో అక్కడ గుంటలో ఉన్నాయి చూసారా, ఈ గుంటలో సర్దా టైం 1 గంట అయింది, ఇప్పుడు దాకా చల్లగా ఉంది ఉన్నట్టు. ఒక్కసారిగా హే మ్యాన్ దాక్కున్నా, నేనే పక్కొద్దా, ఇక్కడ ఉన్నా, ఓకే ఓకే. ఆయన అయితే వచ్చేసాడు బయటికి, అందుకని మనకి కొంచెం అవకాశం లేకుండా పోయింది. అండ ఏమైంది, తీ ముసుగు తీ, ఆ చెట్లు నరకన్ తర్వాత అండి వచ్చి చూసి పొళ్ళు మొత్తం లెక్క పెట్టుకొని చూపిస్తుంది, రేకుల మీద చెట్లు పడవు కదా. హలో హలో, ఆడే చల్లగా ఉంది దానికి. హే మ్యాన్ హే మ్యాన్ పడుకో. ఏం సంగతిలో చెప్పాలి, మిమ్మకి ఆరోగ్యం ఎట్లుంది? లేదు కానీ లేదండి, అమ్మ పొన్నూరు అయితే వెళ్ళింది, ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాం కదా,
వెళ్ళొచ్చిన తర్వాత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఒళ్ళు వాపు వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. కిడ్నీ టెస్ట్ చేయించమని కామెంట్ పెట్టారు, ఆ టెస్ట్ కూడా చేయించనని. మరి అది చేయించిన లేదో తెలియదు, చేయించకపోతే మాత్రం అది కూడా చేయించుకోమని చెప్తాము. ఎందుకంటే థైరాయిడ్ కూడా చేయించుకోమంటున్నారు, థైరాయిడ్ ఉందామని అన్నారు మన డాక్టర్ గారు కూడా. ఈ రెండు చేయించుకున్న తర్వాత చెప్తాను మీకైతే. అలానే సంగతి మన ఇంటి పని అంతవరకు అయితే వచ్చింది. ఇప్పుడు నేను అదిగో చల్లబడిపోయింది చూడండి, ఒకసారి అలా ఒకసారి ఇలా ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన ఇసుక మొత్తం ఇంతవరకు లేను, ఇదంతా కొట్టేసి ఇటు పోస్తా. నేనేమో ఝాన్సీ కొట్టి బొచ్చులో పోతా ఉండిద్ది, నేనేమో ఎత్తుకొచ్చి పోతా. లేకపోతే మా నాన్న అప్ప చెప్పేది తీసుకురాలేదండి. అవును పని మొత్తం కంప్లీట్ అవ్వకుండా స్నానం చేసాడు, వెళ్ళి స్నానం చేసాడు, పని అయిపోయినాక స్నానం చేస్తాడు. అన్న పని నేను ఒకరోజు చేస్తున్నా, ఎవరి కాళ్ళు మా అమ్మకి అంత బాగా పోయినా కూర్చోమ్మా. ఇప్పుడు దాకా నేను మీ అమ్మ మీ నాన్నకి అదే చెప్పా, సోమవారం పోతుంది చేయబాకండి ఆ పిల్లని. ఇంట్లో చేసి ఆడ చేసి పిల్లలు చేసి అయ్యి చేసి పిల్లలు అలిచిపోయిన పిల్ల దగ్గర ఓపిక లేదని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మరి అదే కదా, మరి ఆడుకుందా ఓపిక పోయినా మరి బిడ్డ కోసం. అంటే వాళ్ళు ఉన్నారు రెండు రోజులు రెస్ట్ అని చెప్పాను. నేను నా పిల్లలు సోమవారం పోతుంది చేయనమ్మా నీకులాగా. అందుకనే ఫస్ట్ నుంచి పిల్లలకు నేర్పితే పెద్దరిగినాక నీలాంటి పరిస్థితి రాదు. అది సంగతి వచ్చాను తీసుకురా ఉండయంట. హాయ్ అండి అందరికి. పొద్దున అయితే నాన్నైతే టీ పెట్టాడు, నాన్న పెట్టిన టీయే కొద్దిగా ఉన్నాయి అన్నమాట. అమ్మ నాన్నైతే లేరు, పొన్నూరు వెళ్ళారు అన్నమాట. టీ అయితే మిగిలిపోయింది. అనిల్ అయితే నీళ్లు పెడుతున్నాడు. అనిల్కి తలనొప్పి వచ్చిందంట, కొద్దిగా అల్లం వేసి టీ అయితే తీసుకురామన్నాడండి. అనిల్కి తెలియని విషయం ఏంటంటే అల్లం లేదు ఇంట్లో, ఒట్టి టీయే వేడి చేసుకుని అయితే తీసుకెళ్తాను. ఇది మా నాన్న పెట్టాడు టీ, అసలు ఎట్టుండే తెలియదు. నేను కూడా కాసిన తాగుతాను, మీకు కూడా చూపిస్తా ఉండండి. మా నాన్న టీ అట్ట పెట్టాడు, అనిల్ని అడుగుతాను అసలుకి ఏమంటాడు, బాగున్నాయి అంటాడు బాగాలేదని అంటాడు. ఈ కొన్ని టీ అయితే ఒక కప్పు అయి తాగుతాయి, అన్నిళ్ళకి సరిపోతాయి. వేడి చేసుకుని తీసుకెళ్తాను. ఆల్ ఇన్ వన్ అనిల్ ఎక్కడ ఉండా? అనిల్ అంటే ఊరు రావట్లేదండి, ఇప్పుడు పిలుస్తాను. ఆల్ ఇన్ వన్ అనిలు, అనిలు నీకోసం టీ తెచ్చినయ్యా. అమ్మో అమ్మో టీలో పోతావా, పట్టుకో. అనిల్ అంటే ఊరుకొని అన్నావుగా. ఇప్పుడు రోజు బిల్ తట్టగే ఆల్ ఇన్ వన్ అంట, అనిల్ అని కూడా అన్నా. జనం ఉన్నప్పుడు అనిల్ అంటే ఓయ్ దోయ అంటే జనం ఉంది బాగదుగా, అందుకని. మరి పిలవాలని మరి గట్ట రాదు, మరి వస్తే ఓయ్ దోయ అని వచ్చింది. అని నేనన్నయ్యా అనియా, నా అమ్మాయి వెంట అని అని పిలుతాయి. అనిల్కి అనియే కొద్ది పేరు అనుకుంటా. అని ఆడ ఎలిసే కూడా వెళ్తాడు, రే అని రే అని అంటాడు. నేను 10 రూపాయలు కాగితం మీద రాసాగా, కానీ పిలవట్లేదుగా. పిలుస్తాగి పిలవలేను. బాగా అనిపించింది ఆడ చూసినప్పుడు, రే అని రే అని అంటాడు. ఇప్పుడు అంటలే ఏదో నాయలాడు. సరే కానీ టీ అట్టుంది, 100% టీ లాగే ఉంది. ఆహా దీనిలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే. ఏం చేసా చెప్పు, ఎట్టండి నీళ్ళు పోతుంది, సేపు నీళ్ళు పెట్టి ఎట్టండి. ఎట్టండి తాగుతుంది నువ్వుగా, నీళ్ళు పోసుకొచ్చా ఏంది. ఉప్పు అయితే వేయలేదు, ఉప్పు వేయలేదు. టీ ఎట్టదు అంటున్నా, మామూలుగా బాగుందా బాగాలేదా? బాగుంది. బాగుందా? అంత అద్భుతమైన టీ నేను ఎప్పుడు తాగలా. అది అది ఎట్టకారం అది, సరే చెప్పు. బాగుంది అంటే బాగుందా? బాగుంది అట్ట. ఏం చేయా, ఏం మార్పులు, ఏం చెప్పు చేసా? అసలు టీ మామూలు బాగుందా లేదా అదే అడుగుతున్నా. ఉదయం పెట్టిన టీ వేడి చేసుకోవచ్చు, ఇంకేం చేసా? అదే టీ అంటే ఇప్పుడు బాగాల టీ పెట్టినా కొన్ని బాగోవు కదా, అట్ట ఇది బాగుందా బాగాలేదా అంటున్నా. బాగుంది.
అల్లుడికి ప్రేమతో మామే పెట్టాడు టీ, అది మా నాన్న కాసేడు పోతుంది టీ, నేను కడగాయల ఏవైతే తాగుతున్నావుగా. నేను నా చెయ్యి అంత అయితే లేకదా, ఎన్నేం పెట్టలేను. నేను రాను. నేను నిద్ర పోవాలి కదా, లేచి వస్తా తాత. ఇంటి నీళ్ళు పెట్టమంటే ఏడతావింది. తెచ్చిందేమా ఏడవదా పెట్టు, నువ్వు అందినంతవరకు పెట్టు. అవునా, మీ ఎక్కడే రెక్కలు, మా రెక్కలు కాదు, మా ఏమో మొక్కలు. ఈ బీమ్ సైజ్ చూడండి, పేరుకే 500 600 అన్నారు కానీ ఎంత వెడల్పు ఉంది చూడండి. బీము పెద్ద బీమ్ వేసారు, స్లాబ్కి వేసి అంతకు వేసారు. మీ తాతకి పేరేంది? ఆ గోళకి ఆయన వచ్చి పెడతాడా? మా తాత లేడు, మా తాత ఉంటే ఇందాక వచ్చిందయ్యింది. పైకన్నా ఎత్తు, ఆ భీమ్ కూడా తాడవట్లేదు నువ్వు పెట్టేదానికి. ఆ భీమ్ కన్నా పెట్టు, నువ్వు ఏడొత్తు భీమ్కి వెళ్తాయి. ఓడదలే పెట్టు, గట్టిగానే పెట్టా. ది గ్రేట్ జోగ్ సుబ్బారావు. ఆయన రక్తం ఒకటి ఉంది చూసావా, దిగిది దిగిది, ఆయన రక్తం పెట్టిద్ది. ఆయన రక్తం ఏడాకే లెగొట్లా, ఇంక పైకే వెళ్ళిద్ది. మా తాత ఎంత తరికి వచ్చి నువ్వు ఇదిగో గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైనా నేమి కరము పాలు అన్నట్టు. మీరు అంతమంది చేసిన ఒకటే, నేను ఒక్కడే చేసిన ఒకటే. చెప్ప మాకిట్టు ఫోన్ ఉంది, పెట్టు పైకి పెట్టు. అట్లా తడం కూడా తడట్లా. కన్న పడిందిలే మాకు. హలో, కన్న పడిందిలే, చేయి పైకి ఎత్తి పెడతా. స్టార్టింగ్లో గోళ ఎంత ఎత్తున్నప్పుడు భలే సరదాగా ఉంది. ఒకటి పెట్టి గోళ పెద్ద అయింది, పెద్ద అయింది, ఇల్లు పెద్దదయ్యింది. ఎంత చిరాకు వస్తుందంటే నీళ్ళు పెట్టాలి. ఇప్పటికి స్టార్ట్ చేసి ఇంచుమించుగా 2 గంటలు సేపు అవుతుంది, ఇంకా ఒక పక్క గోడ మిగిలే ఉంది. అందుకే అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు మేలు కలిగించాలని వర్షాన్ని ఎత్తున్నాడు. పద్దాగా చేతితో పట్టి పట్టి నీ చేయి నొప్పి పట్టిద్ది, అందుకని రైతు వరకు నీకు వర్షాన్ని ఎత్తున్నాను. జాగ్రత్త. ఇల్లు మొత్తం కంపు కొట్టుకోవాలా నీస్తో? డబ్బా పెట్టి మోతాయేమా? డబ్బా పెట్టి మోత అంటే ఇప్పుడు రేపు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద వంట గది కదా, ఒక లోడ్ తోలించుకుంటావా? ఎండి చేపలను, ఎండి రొయ్యలు, ఒక మినీ లారీ తోలించుకుంటావా? అవును, కూరగాయల రేట్లు ఎక్కువగా ఉండయండి. దీంట్లో ఏదన్నా దోసకాయ బోసకాయ లేదంటే గోంగారు తీసుకుని. దోసకాయ నాకు తెలుసు, బోసకాయ తెలియదు ఎట్లా. అదేలే, ఇవి ఒకటి వేసుకోవచ్చు కదా, మరి నలుగురు ఉన్నప్పుడు కూరలు వండుకోవాలి కదా జాగ్రత్తగా. అందులో మా నాన్న వంటలకు పేరు పెడతా ముందు ఎత్తునంటాడు, అందుకని పొద్దునొత్తే తీసుకున్నానండి 100 రూపాయలు. అమ్మోళ్ళు అయితే చెప్పాను కదా, పొన్నూరు వెళ్ళారని ప్రార్థన అయితే వెళ్ళారు చిన్నమ్మకి. ఈ నైట్ మేమేనమాట పిల్లలు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ గిల్లుకొని పొద్దున్నే
రాలే, పొద్దున నిన్న మొత్తం ఉంది. ఇక తిని పచ్చడి పెరుగు వందలండి, కూర కూడా ఏం లేదు. ఇక ఈ రైతులకు అయితే అంతేనండి. ఇక షబా, నేను కూడా కనపడుతున్నా. అదండి సంగతి, మీ ప్రేమ అభిమానులకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వీడియో 20 నిమిషాలు పెట్టండి, ఎక్కువ వీడియోలు పెట్టండి, రోజుకు 2 వీడియోలు పెట్టండి. కొంతమంది కంప్లైంట్ ఇస్తాం మీరు మిస్సింగ్ అయ్యేనట్టు వీడియో కనపట్టలేదు యూట్యూబ్లో అని చెప్పి. మీ ప్రేమని రకరకాలుగా వ్యక్తపరుస్తున్నారు, ఇల్లు తొందరగా అవ్వాలని చాలామంది బ్లెస్ చేస్తున్నారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. రేపైతే మేస్త్రి వస్తా అని చెప్పి ఫోన్ చేశాడనమాట. ఇందులో మళ్ళీ ఇంకోటి కరెంటు పని ఒకటి ఉంది, నేను తర్వాత వీడియోలో అప్డేట్ చేస్తానమాట ఏందనేది. అది రోజు ఇట్లా ఈ టైం దాకా 9 ఇంచుమించుగా 9:30 దాకా ఇంటి దగ్గర గడిచిపోతుంది అనమాట ప్రతిరోజు. ఏదో చెప్పాలనుకున్నాను ఇందాక, మీకు గుర్తులేదు నిజంగా. నా నుంచి వీడియో చేసి చదువుదాం వాళ్ళు మర్చిపోతా అనుకుంటామంటే పోయి. నువ్వు బ్రహ్మాండమైన మైండ్, నీది బాగా గుర్తుపెట్టుకుంటావు. అదండి సంగతి, ఈ రోజు అయితే అలా గడిచింది. హ్యాపీనెస్ ప్రతిరోజుకి రోజుకి ఎక్కువ అవుతుంది అనమాట, అంటే దగ్గర పడేస్తుంది. ఇంకా వీడియోకి అయితే ఇంతే, బాయ్ అండి. బాయ్.